హే వ్యూయర్స్, హై, వెల్కమ్ టు టిఎఫ్ పిసి. నేను మీ అంజలి. ఎస్, సో రైట్ నౌ నా పక్కన కూర్చున్న పర్సన్ మనకి చాలా మూవీస్లో కనిపించారు. అండ్ నాకు పర్టికులర్గా ఈయనది ఒక మూవీ అంటే చాలా ఇష్టం అనమాట. మీ మీద నాకు చాలా కోపం కూడా వచ్చింది ఆ మూవీ, దట్ ఈస్ #bro. ఎస్, సో అయితే ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అండ్ హీఈస్ కమింగ్ విత్ రివైండ్ అనమాట. బట్ అన్నిటికంటే ముందు ఐ వాంట్ టాక్ అబౌట్ రాజేంద్ర ప్రసాద్ గారి డాటర్ గురించి, బికాస్ లగ్గం మూవీలో మీరు చేశారు అండ్ ఆయన అందులో కూడా ఐ థింక్ హీఈస్ ఆల్సో వర్క్ కాబట్టి. సో వాడు అంటే లైక్ కలిసారా, ఫోన్ కాల్ చేశారా, మాట్లాడారా? అండ్ ఐ థింక్ యు ఆర్ బిజీ, బట్ స్టిల్ ఆయన గురించి కానీ డాటర్ గురించి కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మీకు తెలిసినంత వరకు. రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేయడమే ఒక గొప్ప విషయం. నాకైతే డ్రీమ్ కమ్ ట్రూ, ఎందుకంటే ఆయన చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తే చాలా ఎంటర్టైన్ అయ్యి నవ్వుకునే వాళ్ళు, ఎందుకంటే పిల్లలకి తగ్గ సినిమాలు ఆయనే చేసేవారు కదా. అండ్ రీసెంట్గా ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఇట్లా చాలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నాం. మెయిన్గా ఆయన వాళ్ళ అబ్బాయి గురించి, వాళ్ళ అమ్మాయి గురించి చాలా మెమరీస్ చెప్తూ ఉంటాడు సెట్లో, మా అబ్బాయితో ఇలా, మా అమ్మాయితో ఇలా అని. అటువంటిది ఈరోజు మార్నింగ్ లేవగానే వాళ్ళ అమ్మాయి డెత్ గురించి వినడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది ఇంకా అది నిజం కాకపోతే బాగుండు అన్న ఫీలింగ్లో ఉన్నా నేనైతే. ఒక ఫాదర్కి డెఫినెట్లీ ఇట్స్ అ పెయిన్ఫుల్ థింగ్. అటువంటిది ఆయన ఐ డోంట్ నో హౌ హీస్ హ్యాండ్లింగ్ ఇట్ రైట్ నౌ. ఐ జస్ట్ వాంట్ వాళ్ళ ఫ్యామిలీకి మంచి ధైర్యంగా ఉండాలి, వాళ్ళ ఆత్మకు కూడా శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం తప్ప ఏం చేయలేను ప్రస్తుతానికి. ట్రూ, అండ్ నిజంగానే ఇట్స్ అ డీప్ లాస్ టు రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పుకోవాలి. సో కమింగ్ టు యువర్ మూవీ, రివైండ్ మూవీ విషయానికి వస్తే, వై యు ఆల్వేస్ చూజ్ అంటే లైక్ వాట్ వీ కెన్ సే ఎక్స్పెరిమెంటల్ మూవీస్, వై? నార్మల్గా ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా మూవీ ఇండస్ట్రీకి వచ్చినా కాబట్టి పెద్దగా ఆప్షన్స్ ఉండవు మనకి. రాగానే 10 సినిమాలు వచ్చినాయి, అందులో మనం సెలెక్ట్ చేసుకోవడం అన్న ఛాన్స్ ఉండదు. స్టిల్ వచ్చిన సినిమాల్లో ఏదైతే మనకి కొంచెం పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ ఉంటుందో, చూస్తే అరే వీడి సినిమాలు చూడొచ్చరా అన్న ఫీలింగ్ ఉంటుందో, అట్లాంటి సబ్జెక్ట్స్ పిక్ చేసుకొని మ్యాక్సిమం వాటిని జస్టిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అండ్ రీవైండ్ లాంటి కాన్సెప్ట్ నాకు రావడం యాజ్ అన్ యాక్టర్గా నాకు అదృష్టం, ఎందుకంటే ఇంత ట్రిక్కీ స్క్రీన్ ప్లేలో, ఇంత ఎంగేజింగ్ వేలో ఒక నాలో ఉన్న పొటెన్షియల్ని కరెక్ట్గా వాడుకున్న సినిమా ఇది. సో వర్సటైల్గా చేయడానికి రీజన్ కూడా అదే, ఎందుకంటే ఇప్పుడు చాలామందికి నా సినిమాలు తెలిసినా కానీ అన్ని సినిమాల్లో చేసింది రోనకేనా అని చెప్పి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓదెల రైల్వే స్టేషన్లో నువ్వేనా, ప్రెషర్ కుక్కర్లో కూడా నువ్వేనా? సో దట్స్ అ కాంప్లిమెంట్. కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే వాళ్ళు మనుషులు వేరే వేరే అనుకోవడం నాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, అంటే ఎప్పుడైతే యాక్టర్ని ఒక క్యారెక్టర్ లాగా చూస్తారో ఐ ఫీల్ ఐ విన్ దేర్. అండ్ రివైండ్ సినిమా వచ్చి డెఫినెట్గా అందరికీ ఒక మంచి కిక్ ఇస్తుంది. మెయిన్గా పీపుల్ హూ థింక్ లాట్ ఆఫ్ లాజిక్స్ ఇన్ అ మూవీ, వాళ్ళందరికీ కూడా మజా వస్తుంది సినిమా. సో రివైండ్ ట్రైలర్ చూసాక నాకేమనిపించిందో చెప్తాను. బేసికల్గా రివైండ్ ట్రైలర్ చూసాక ఇట్స్ ఆల్ అబౌట్ సమ్ రివైండ్ స్టోరీ, అంటే లైక్ బ్యాక్ వెళ్ళి ఫ్రంట్కి రావడం, ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అని అనిపించింది. సో మనకి ఈ కాన్సెప్ట్ చూసుకుంటే ఆల్రెడీ కాల్ బ్యాక్ అన్న మూవీ కావచ్చు, ప్లేబ్యాక్ అన్న మూవీ కావచ్చు, అద్భుతం అన్న మూవీ, ఈ రెండు కాన్సెప్ట్స్ చాలా దగ్గరగా ఉన్నాయి మీ రివైండ్ కాన్సెప్ట్కి. సో మీకు చెప్పినప్పుడు అంటే లైక్ వాట్ ఆస్ ద న్యూ థింగ్ దట్ విల్ యాడ్ ఆన్ ఫర్ యువర్ మూవీ రివైండ్ థియేటర్స్కి వచ్చి జనాలు చూడడానికి, వాట్ ఆస్ ద న్యూ పాయింట్ ఆర్ వాట్ ఆస్ ద యూనిక్ థింగ్? ఈ సినిమాకి దానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది, ఎందుకంటే ఒక మంచి ఒక మంచి స్క్రీన్ ప్లేతో ఉన్న సినిమా చాలా ఎంగేజింగ్ ఉంటుంది. అంటే ఒక మనం ఒక 5 నిమిషాల సినిమా చూడలేదంటే చాలా పాయింట్స్ మిస్ అవుతాం. మీరు ట్రైలర్లో చూసింది ఇట్స్ జస్ట్ 2% ఆఫ్ వాట్ ద మూవీస్. అండ్ నేను ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నాం మన సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది కదా, ఇంకా ట్రైలర్ బెటర్ చేయొచ్చు కదా అని. బట్ ట్రైలర్లో మేము ఎంత రివీల్ చేయాలనుకున్నాం కాబట్టి ఇదే చేసినాం. కానీ సినిమా అయితే డెఫినెట్లీ ఆడియన్స్ ఎప్పుడు టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ కామన్, అట్లా చాలా సినిమాలు వచ్చినాయి. కానీ ఈ సినిమాలో ఉండే ఆ స్క్రీన్ ప్లే ఒకటి అండ్ ఆ క్లైమాక్స్లో రివీల్ అయ్యే ట్విస్ట్ ఒకటి డెఫినెట్ ఆడియన్స్ షాక్ అవుతారు. అండ్ అంటే లైక్ యూఆర్ గుడ్ యాక్టర్, యూఆర్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ బై యువర్ చూసింగ్ ద స్టోరీస్ అండ్ మూవీస్ని బట్టి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటున్నారు. బట్ అంటే లైక్ ఇప్పటి వరకు పెద్ద మూవీస్లో ఏమైనా అవకాశాలు వచ్చి స్కిప్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా? డ్యూ టు ఎనీ రీజన్స్ కావచ్చు, డేట్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఓకే చేసుకున్నవి ఓవర్ నైట్ మారిపోవడం కావచ్చు, ఇలాంటివి ఏమైనా జరిగినాయా?
ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే నేను పెద్ద సినిమాల్లో ఎందుకు చేయను అంటే ఇప్పుడు తెల్లగా పొడుగ్గా ఉండే వరకు ఆ బాంబేవుడ్ అనుకొని స్టీరియో టైప్ చేసేస్తారు, వీనికి అన్ని విలన్ రోల్ వేయండి రా అంటారు నెక్స్ట్. సో అందుకు నేను మెయిన్గా సైడ్ కాస్ట్ టైప్ కాస్ట్ అయ్యే రోల్స్ చేయను. సెకండ్ థింగ్ వచ్చి అవుతాయి కొన్ని మూవీస్ మనం ఓకే అయిపోయి అయ్యింది ఒకటి నాకు ఆల్మోస్ట్ ఇంకా 2 డేస్లో షూట్కి వెళ్తామని అంత ప్రిపేర్ అయిన తర్వాత ఒక పెద్ద ఫ్యామిలీ నుండి ఒక అబ్బాయి ఉంటే వాళ్ళకి మార్కెటింగ్ పెరుగుతుంది అని చెప్పి సడన్గా చేంజ్ చేసి ఆ సినిమా బడ్జెట్స్ పెంచేసి ఇప్పుడు ఎందుకు లేవద్దు. పర్లేదు, ఆ మూవీ రిలీజ్ అయిందా, రిలీజ్కి రెడీగా ఉందా చెప్పండి. రిలీజ్ అయింది కానీ ఆడలేదు, సో ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. You are happy with it. ఆడనందుకు కాదు, బట్ ఇట్స్ రాంగ్ ఆన్ సమ్స్ పార్ట్ లైక్ అంటే ఏదైతే క్యారెక్టర్కి కరెక్ట్ ఉన్న వాళ్ళని తీసుకోకుండా ఏదో మార్కెటింగ్ అని చెప్పి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆడియన్స్ కూడా ఇవాళ రేపు దెనో పెద్ద ఫేస్ అవన్నీ చూడట్లేదు. ఐ వాంట్ టు నో నాకు సినిమా ఎంటర్టైన్ చేసిందా, నా టైంని నా డబ్బులకి నన్ను సాటిస్ఫై చేసిందా అని. సో ఇట్స్ డెఫినెట్లీ అ గోల్డెన్ ఎరా ఫర్ లాట్ ఆఫ్ యాక్టర్స్ లైక్ మీ. సో డెఫినెట్గా ఇంకా ఫుల్ పొటెన్షియల్తో ఇంకా మంచి మంచి సినిమాలు చేసి పిచ్చకిస్తా పిచ్చెక్కిస్తారు పిచ్చెక్కిస్తారు. సో బేసికల్గా అంటే లైక్ ఇప్పుడు మనకి రీరిలీజెస్ హవా నడుస్తుంది కాబట్టి, సో మీరు థియేటర్స్కి వెళ్ళి రీరిలీజెస్ మూవీస్ని ఎంజాయ్ చేస్తారా? రీరిలీజెస్ మూవీస్ని నేను డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాను. అండ్ నిజంగా ఎంజాయ్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ల కోసం డాన్సులు చేసే వాళ్ళు ఎక్కువ కానీ నా ఒపీనియన్ అది. సో నేను ఇంట్లో చాలా చూస్తాను, నేను చూసిన సినిమాని దగ్గర దగ్గర 100-150 సార్లు అయినా చూస్తాను. ఎక్కువగా రిటర్న్గా రిపీటెడ్ మోడ్లో మీరు ఇంట్లో ఉన్నప్పుడు బోర్ కొట్టకుండా చూసే సినిమా ఏంటి? బాహుబలి అండ్ బాహుబలి 2. అది చాలా అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా ఎట్లా అంటే ఇంకా అయిపోయింది రా చాలు ఇంక ఎన్నిసార్లు చూస్తావు, వాళ్ళు పొద్దున లేవగానే ఈ సౌండ్ వింటా ఉంటే ఇది చాలు రా ఇంకా మాకే బోర్ కొట్టింది అంటారు. సో ఆ సినిమా ఎక్కువ చూస్తూ ఉంటాను. యువర్ ఫేవరెట్ హీరో అంటే లైక్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని చెప్పొచ్చు? మహేష్ బాబు గారు ప్రస్తుతానికి. సో ప్రస్తుతానికి అంటే నాకు చేంజ్ అవుతూ ఉంటారు, బట్ నాకు నాని ఈజ్ మై ఫేవరెట్ ఎనీ డే. అండ్ మహేష్ బాబు ఐ లైక్ ఎవ్రీ వన్, ఇట్లా ఒక్కరేనా ఏం లేదు. కానీ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటే నేను మహేష్ బాబు గారితో ఒక 4 డేస్ వర్క్ చేయడం జరిగింది ఒక ప్రాజెక్ట్కి, అది షెల్వ్ అయిపోయింది. కాకపోతే ఆ టైంలో ఆ 4 డేస్లో నేను నేర్చుకుంది ప్రాబబ్లీ నాకు ఏ యాక్టింగ్ స్కూల్ కూడా నేర్పించండు. ఆయన డెడికేషన్ ఆయన ప్యాషన్ చూస్తే ఎందుకంటే ఆయన సూపర్ స్టార్ అనిపిస్తుంది. అండ్ బేసికల్గా వితౌట్ బియర్డ్ యూ లుక్ గుడ్, బట్ వై బియర్డ్ ఎందుకు అంటే ఈ మూవీలో పర్టికులర్గా అండ్ వన్ సైడ్ లవ్ సాంగ్ ఏదైతే లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ సాంగ్ ఏదైతే ఉందో అందులో నా ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, సో బియర్డ్ లేకుండా ఉంటే ఇంకా బాగుండేవారేమో అని అనిపించింది. సో వై బియర్డ్ అంటే మీ ఒపీనియన్ మంచిదే, నాకు కూడా బియర్డ్ లిమిటెడ్గా ఉండి టైడీగా ఉండడం ఇష్టం. కాకపోతే ఇప్పుడు ఫ్యాషన్ ఎట్లయిందంటే అందరు గడ్డాలు జుట్లు పెంచుకొని ఎంత చండాలంగా ఉండే అంత బాగున్నట్టు ఫీల్ అవుతున్నారు, కాబట్టి మేము కూడా ట్రెండ్తో వెళ్ళాం. అండ్ ఇంకో క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్, బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా వినిపిస్తున్నాయి ఏంటి అని అంటే 2-3 సీజన్స్కి మీకు కాల్ వచ్చింది బట్ యు ఆర్ నాట్ రెడీ టు గో అని చెప్పేసి, ఇస్ దట్ ట్రూ? అండ్ బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ట్రూ అంటే బేసిక్గా దెర్ ఆర్ అజంప్షన్స్, కానీ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళడం కన్నా ఐ వాంట్ టు డూ మూవీస్ రైట్ నౌ. మూవీస్ ఆఫర్స్ ఉన్నాయి, లైన్అప్ ఉంది, బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ జరుగుతున్నాయి. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ డూయింగ్ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ మూవీస్ రైట్ నౌ. సో కాల్ అంటే దే ఆస్క్డ్ మీ, కానీ అంటే ఏ సీజన్ కి అంటే లైక్ దిస్ సీజన్ ఆర్ బిఫోర్ సీజన్? ఒక 1-2 సీజన్స్ అడిగారు, పాపం దే ఆర్ దే హావ్ బీన్ వెరీ కైండ్ అండ్ వెరీ పేషెంట్, కానీ ప్రస్తుతానికి ఐ యామ్ నాట్ రెడీ ఫర్ బిగ్ బాస్. ఇఫ్ ఇన్ కేస్ అంటే లైక్ ఇన్ ఫ్యూచర్ లో ఒక 2-3 ఇయర్స్ తర్వాత కావచ్చు, నెక్స్ట్ సీజన్ కావచ్చు, ఆ నెక్స్ట్ సీజన్ కి కావచ్చు, ఒకవేళ బిగ్ బాస్ నుంచి ఆఫర్ వస్తే విల్ యూ గో? ఆ టైంని బట్టి. ఒకవేళ నాకు నిజంగా ఒక లైఫ్లో ఇఫ్ ఐమ్ అట్ అ స్టేజ్ వేర్ ఐమ్ ఫీలింగ్ లైక్ అరే ఒకసారి ఐ వాంట్ టు గో ఇన్ టు దిస్ అండ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా వెళ్తా. ఇప్పుడు చూస్తున్నారా బిగ్ బాస్? చూస్తా అప్పుడప్పుడు. ఓకే, అప్పుడప్పుడు చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఈ సీజన్ గురించి? అండ్ మీకు అప్పుడప్పుడు చూసిన దాంట్లో విచ్ అంటే లైక్ ఎవరి ఆట నచ్చినట్టుంది? నాకు ఇప్పుడున్న ఆట నాకు బేసిక్గా అభయ్ మంచిగా అనిపించాడు, బాగా చేసేవాడు. అండ్ నా ఇప్పుడు లేడు, బట్ విష్ణు ప్రియా ఇస్ డూయింగ్ వెల్, షీఈస్ అ గుడ్ యా యా ఐ నో హర్, షీఈస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, సో ఐ వాంట్ హర్ టు విన్, లెట్స్ సీ. ఓకే ఓకే. అండ్ వన్ అంటే లైక్ అడుగుతున్నానని ఏమనుకోకండి. సో బేసికల్గా మనకి అంటే బ్యాక్ బోన్ లేకుండా ఇండస్ట్రీకి వస్తే సక్సెస్ అవ్వడానికి చాలా టైం పట్టింది, మంచి మంచి సినిమాలు ఆఫర్లు వచ్చినా కూడా ఇందాక మీరు చెప్పినట్టు ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉంటే అని. అలా మిమ్మల్ని ఎప్పుడైనా సరే
తొక్కేయడం కానీ బ్యాక్ బిచ్చింగ్ లాంటివి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తొక్కేయడం లాంటివి ఏముండదు, కాకపోతే యూ డోంట్ హ్యావ్ ఎనీ గుడ్ బ్యాక్గ్రౌండ్ అయితే మార్కెట్ అంటారు ఒకటి. సో అదొకటి కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది. మార్కెట్ అనేది ప్రొడ్యూసర్ క్రియేట్ చేయాలి విత్ హిస్ పవర్ అండ్ విత్ హిస్ పుష్. సో ఇవన్నీ కూడా డెఫినెట్ డజంట్ మ్యాటర్ బికాస్ వీ హ్యావ్ విజయ్ దేవరకొండ, వీ హ్యావ్ సిద్ధు జొన్నలగడ్డ, వీ హ్యావ్ నాని అన్న, వీ హ్యావ్ రవితేజ, వీ హ్యావ్ సాయి రోనక్. సో రీసెంట్ టైంలో ఏ సినిమా చూసినప్పుడు మీరు అనుకున్నారు అరే అంటే మనం కూడా మూవీలో పార్ట్ అయి ఉంటే బాగుండేదే? ఐ థింక్ టిల్లు స్క్వేర్. యా, చాలా ఎంజాయ్ చేసినా నేను. అండ్ బేసిక్గా హైదరాబాద్ స్లాంగ్ అంతా జర మనకి చిన్నప్పటి నుండి అలవాటు కాబట్టి అరే ఇట్లాంటి సినిమాలు మనం కూడా ఉంటే బాగుండదు అన్న ఫీలింగ్ వస్తుంది. మరి దేవరా ఇవి చూసారా? యా, ఎట్లా అనిపించింది? ఇప్పుడు ఈ లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ వస్తుంటే ఇట్ యాక్చువల్లీ ఇన్స్పైర్స్ అ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్. సో అంటే ఒక ఎన్టీఆర్ లాంటి వ్యక్తి అంత కష్టపడి అన్ని అంత ఇంటెన్స్ సీన్స్ చేసిండంటే ఐ ఫీల్ భయం వస్తుంది యాక్టర్స్కి చాలా మందికి. బట్ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ డూ ఇట్ వెల్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మన తెలుగు సినిమాలు హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీస్తున్నారంటే ఇట్స్ డెఫినెట్లీ డ్రీమ్ కమ్ ట్రూ. Yeah. And it's an completely not for the movies gurinchi kadu, completely out of the box question. Meeru recent time lo issues gurinchi vine untaru. It's all about mana Johnny Master gurinchi kavachu and Harsha Sai gurinchi kavachu. They are such a ante like big kind of peoples ante like vallaki manchi peru undi, they awards kuda vachine and vallu chesina tappuni vallu accept cheyadam kuda jarigindi. When you listen such kind of a things ante like as a industry member or people ayyundi meeku em anipistundi? అంటే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు వీటి మీద నువ్వు ఒపీనియన్ పెట్టాలి యాజ్ అన్ ఇండస్ట్రీ పర్సన్ అని. బట్ నా ఫీలింగ్ ఏంటంటే మనకి నాకు నిజానిజాలు తెలియక అండ్ నేను ఇంతవరకు జానీ మాస్టర్ని కానీ వాళ్ళని కానీ కలిసింది లేదు. సో తెలియనప్పుడు వాళ్ళ గురించి ఏది ఏం మాట్లాడినా బీట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ ఎనీథింగ్ కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అందుకే నాకు కంప్లీట్గా ఇప్పుడు తెలిస్తే తప్ప నేను మాట్లాడలేదు. ఎక్కువగా అమ్మాయిలకు ఉంటుంది అంటే కాస్టింగ్ కావచ్చు వాట్ ఎవర్ ఇస్ దట్, బట్ అబ్బాయిలు కూడా ఫేస్ చేస్తారు ఐ నో దట్. కొంతమంది చెప్పుకోరు బిగినింగ్ స్టేజ్లో మీ లైఫ్లో మీ కెరియర్లో అంటే లైక్ సైరోనక్ అన్న పర్సన్ ఇప్పుడంటే కొన్ని మూవీస్ చేశారు జనాలకి తెలుసు, తెలియని స్టేజ్లో వైల్ యు ఆర్ ట్రైయింగ్ డూ యూ ఎవర్ ఫేస్ కాస్టింగ్ కావచ్చు లాంటిది? ఇప్పుడు దీన్ని ఒక విక్టిమ్ ఫేజ్లో వేయడం అనేది కరెక్ట్ కాదు అని అడిగితే, ఎందుకంటే ఇప్పుడు చాలామంది చాలాసార్లు అమ్మాయిలకి ఎందుకు జరుగుతుంది అనుకుంటారంటే వెన్ యువర్ గై హూ ఆర్ గుడ్ లుకింగ్ అని వాడికి కూడా చాలా అవుతాయి. ఇప్పుడు నా లైఫ్లోనే చాలా అయ్యాయి కాస్టింగ్ కోచ్ అండ్ కాస్టింగ్ కోచ్ అని చెప్పలేను కానీ దే ఆఫర్ సమ్ ర్యాండమ్ థింగ్స్ అను. కానీ మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి ఒక ఎథిక్స్తో బయటకు వచ్చినప్పుడు ఇట్స్ ఆర్ చాయిస్, ఏదైనా మ్యూచువల్గా అవుతుంది ఏది కానీ ఒకరు ఇంపల్స్ చేసి యూ కెన్ సే నో జస్ట్ మూవ్ ఆన్. నాకు అది విక్టిమ్ కార్డ్ అసలు నచ్చదు. నన్ను నేను ఒకప్పుడు ఇట్లా చేసిర్రు ఇట్లా చేసిర్రు అంటే ఎందుకు మరి చేయకు, ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్, పోలీస్ స్టేషన్ పో. ఐ థింక్ నేను ఇది మైండ్ సెట్ వేరే పర్సన్స్ ఎవరి దగ్గర విన్నాను, ఐ డోంట్ నో రిమెంబర్, నాకు గుర్తులేదు ఎవరు పర్సన్ చెప్పారు. వాళ్ళు కూడా అదే చెప్పారు, ఒక చేత్తో చప్పట్లు ఎప్పుడు జరగవు, బోత్ ది సైడ్స్ జరుగుతాయని. అంతే, ఇట్స్ జస్ట్ దట్ ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ అంత ఈజీ అనుకుంటే ప్రతి ఒక్కడు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని యాక్టర్ అవ్వాలనుకుంటాడు. ఎవడు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి లేకపోతే పొద్దున్న నుండి రాత్రి వరకు ఇది చేయాలనుకోరు. మాకు కూడా పలానా హీరో లాగా 200 కోట్లు వస్తే బాగుండు సినిమాకి అనుకుంటారు. సో అట్లాంటి ఇండస్ట్రీలో డెఫినెట్గా దిల్ బి ప్రో అండ్ కాన్స్. నేను ఇప్పటివరకు పనిచేసిన ప్రతి మూవీ సెట్లో కానీ హెల్దీ ఎన్వైర్మెంట్ ఉంది, కార్పొరేట్ ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు, హీరోయిన్స్ కూడా చాలా టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మా రివైన్ సినిమాలోనే మా అమృత చౌదరి షీఈస్ వెరీ టాలెంటెడ్, ఆ అమ్మాయి ఒక హీరోయిన్ ఎన్ని రకాలుగా చేయగలదో అన్ని రకాలుగా చేసింది సినిమాలో ఫస్ట్ మూవీకి. ఐఎమ్ సో ప్రౌడ్ దట్ ఐఎమ్ బీయింగ్ ఇన్ సచ్ ఎన్వైర్మెంట్. సో అండ్ ఐఎమ్ నాట్ అ కిడ్, సో ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఆల్సో ఐ నో హౌ టు హ్యాండిల్. సో ఓకే డన్. అండ్ ఫైనలీ టెల్ అబౌట్ యువర్ ఫాదర్ సురేష్ గారి గురించి చెప్పండి. సచ్ అ సీనియర్ యాక్టర్ అండ్ హీఈస్ కమింగ్ బ్యాక్ విత్ డిఫరెంట్ జోనర్ మూవీస్. సో ఆయన గురించి చెప్పండి. అండ్ యూ గివ్ అస్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ నాన్న, యా. సో ఆయన గురించి చెప్పండి, ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి.
సురేష్ గారిది నాకు చిన్నప్పుడు బాగా గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ అంటే దొంగట అన్న సినిమా చూసినాను నేను థియేటర్ లో. నేను హీరో హీరోయిన్ అన్ని పక్కన పెడితే ఎంత క్లాసీ ఉన్నాడు ఆ సూట్స్ అవి వేసుకొని ఎంత బ్యూటిఫుల్ పర్సన్ అనుకున్నా. అండ్ లక్కీలీ ఐ గాట్ టు వర్క్ విత్ హిమ్ ఇన్ రీవైండ్ మూవీ. ఈ సినిమాలో కూడా హీ డిడ్ అ గ్రేట్ జాబ్. నిజంగా ఒక తండ్రి కొడుకు ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లా బిహేవ్ చేశాడు. సో చాలా ఎంజాయ్ చేసిన ఆయనతో వర్క్ చేయడం. మెయిన్లీ హిజ్ ఎక్స్పీరియన్సెస్, ఆయన ఏది తప్పు చేశాడో చెప్పడం వల్ల నాకు కూడా ఒక ఏమంటారు ఒక ఎన్లైట్మెంట్ వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ కేమ్ బ్యాక్ అండ్ హీ షుడ్ డూ మోర్ మూవీస్. అండ్ మెయిన్లీ కొంచెం ఇప్పుడు నాలాంటి నాలాంటి వాడికి తండ్రి క్యారెక్టర్ చేయాలంటే ఐ థింక్ హీ విల్ ఫిట్ ఇన్ దేర్. సో దట్స్ గుడ్. మీకు ఎవరైనా చెప్పారా బేబీ సినిమాలోని ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయి పేరు గుర్తు రావట్లేదు అబ్బా నాకు, విరాజ్ అశ్విన్. విరాజ్ అశ్విన్ మీరు ట్విన్స్ లా ఉంటారని డిడ్ ఎవర్ ఎనీవన్ సే? విరాజ్ అశ్విన్ నాకు మంచి ఫ్రెండ్. చాలా మంది కన్ఫ్యూజ్ కూడా అవుతారు నన్ను, కొంతమంది విరాజ్ అనుకుంటారు, విరాజ్ ని కొంతమంది సాయిరోనక్ అనుకుంటారు. సో ట్విన్స్ లా అంటే ప్రాబ్లీ నైస్, అంటే బేసిక్గా టాలీవుడ్ లో కొంతమంది అట్లా చూడడానికి సిమిలర్ ఉండే వారికి అది వచ్చేసింది. బట్ యా వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ చెప్తారు చాలా మంది చెప్తారా. అక్కడ నేను ఏమైనా పప్పులు అడిగేసాను అని అనుకున్నాను. ఓకే, ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రివైండ్ మూవీ. మేము రివైండ్ మూవీ చూసాక మేము రివైండ్ చేసుకోవాలన్నమాట, ఇంటర్వ్యూలో రివైండ్ చేసుకోవాలి ఏం జరిగిందా ఏంటి అని చెప్పి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ సక్సెస్ అండి, అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే, మళ్ళీ కలుసుకుందాం.